ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో అందిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టర్ వివేకానంద హాల్లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ట్రైనింగ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన డీఆర్ఓ డాక్టర్ డీర్తి పెనాయక్ జడ్పీ సీఈవో వివీఎస్ లక్ష్మణరావు హౌసింగ్ పీడి ఎన్వీవీ సత్యనారాయణ సిపిఓ పి త్రినాథ్లతో కలిసి హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు రెవెన్యూ పింఛన్లు బియ్యం కార్డు మంజూరు ఉద్యోగ ఉపాధి అవకాశాలు టిడ్కో గృహాలు ఇళ్ల స్థలాలు భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు ఆక్రమణల తొలగింపు డ్రైన్ కాలువల్లో పూడిక తొలగింపు పారిశుధ్యం సదరన్ సర్టిఫికెట్ మంజూరు వంటి అంశాలకు చెందిన మొత్తం నాలుగు వందల ముప్పై ఎనిమిది అర్జీలు అందాయి ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా మాట్లాడుతూ ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందరి వెనుతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు వివిధ శాఖలకు అందరి వెనుతులను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారని అన్నారు పరిష్కరించిన అర్జీల వివరాలు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని జేసీ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు